मेगा ఫ్యామిలీలో కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన విభేదాల ఎఫెక్ట్ హీరోల మీద కూడా పడింది. కొందరు మెగా హీరోలు పవన్ ను సమర్థిస్తే అల్లు వారసుడు బన్నీ ఆ విషయంలో తన అభిప్రాయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. తాజాగా ధ్రువ ఆడియో ఫంక్షన్ విషయంలో బాబాయ్తో చెర్రీకి కూడా విభేదాలు ఏర్పడ్డాయని అనేక వార్తలు హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తనపై అసలు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ముద్ర ఉండకూడదని డిసైడ్ అయ్యాడన్న వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా చెర్రీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొని బాబాయ్పై వార్ స్టార్ట్ చేశాడన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. చెర్రీ పవన్ విషయంలో తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటంటే, ఇప్పటి వరకు తన పేరులో ఉన్న మెగా పవర్ స్టార్ లో పవర్ ను చెర్రీ తీసేస్తున్నాడట. పవర్ స్థానంలో చెర్రీ యంగ్ యాడ్ చేసుకుని యంగ్ మెగాస్టార్ బిరుదుతో రానున్నాడట. చెర్రీ తాజా చిత్రం ధ్రువ నుంచే ఈ మార్పు ఉండబోతోందట. ధ్రువ టైటిల్ కార్డ్స్ లో యంగ్ మెగాస్టార్ రామ్ చరణ్ అని పడనుందట. ఈ విషయం బయటకు రావడంతో బాబాయ్ పవన్ నుంచి చెర్రీ పూర్తిగా విడిపోయినట్లేనని, ఇక మెగా హీరో పవర్ హీరో మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారనుందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇకపై మెగా ఫ్యామిలీలో చీలిక మరింత ముదిరే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.